Welcome back again. So there are two more problems in time and work. So that will be discussed now. These ideas raavali ante em kavali? First one man aithe question lo undi. Two men aithe easy ga cheyochu. Double chesthe chalu. Ade 2 days work adi kuda double chesthe chalu. So ee logic mee mind lo build aithe idantha raayalsina explanation theory idi exam lo cheyalsina avasaram ledhu. Directly jump into this equation. E equation log jump aipochu. So find x value. So x value is Yogita, Sushmita, very good. It's 8. 8 ani chepparu. So 8 boys unte saripothundi anedi clear ga artham ayipindi. 8 boys unte saripothundi anedi clear ga artham ayipindi. So option B. So 8 into 2 16, 16 idi 30, 8 by 30, 16 by 30 and 6 by 30. 6 plus 16 plus, so you can get it right. So this is how you can solve the problem. Yeah, Mr. Hafiz e-learning app, we can get all the courses and all the study material. Few are free, few are paid. And now the question here is, after working for 8 days, Anil finds that only one third work matrame complete ayindi ani telisindi. Eppudu 8 days tarvata. After working 8 days, Anil finds that one third is over and of the work has been done. He employs Rakesh, who is 60% efficient as Anil. Anil entaithe work chestado dantlo 60% matrame work chestadu. Okay, atuvanti vyaktini యాడ్ చేసుకున్నాడు తనతో. సో హౌ మెనీ మోర్ డేస్ విల్ అనిల్ టేక్ టు కంప్లీట్ ద జాబ్? ఎన్ని మోర్ డేస్ తీసుకుంటాడు టు కంప్లీట్ ద జాబ్ అనేది క్వశ్చన్. సో ఈజ్ క్వశ్చన్ క్లియర్ టు యూ ఎవ్రీబడి? ఈజ్ క్వశ్చన్ క్లియర్? వెరీ గుడ్ యోగిత, సుష్మిత, క్లియర్ రైట్. హియర్ అనిల్ వచ్చేసి 8 డేస్లో 1/3 వర్క్ చేశాడు అంటే జనరలీ ఫుల్ వర్క్ వచ్చేసి 24 డేస్ అవుతుంది. ఈ లాజిక్ మీకు బ్రెయిన్లో స్ట్రైక్ కావాలి. వెరీ వెరీ సింపుల్ దిస్ ఈజ్ వెరీ వెరీ సింపుల్. ఇఫ్ 1/3 వర్క్ ఈజ్ 8 డేస్, టోటల్ వర్క్ ఈజ్ ఇన్ 24 డేస్. దట్ ఈజ్ వెరీ సింపుల్. 24 డేస్ అనేది అర్థమైన తర్వాత అనిల్ తర్వాత మనకు రాకేష్ కావాలి. ఓకే, రాకేష్ పరిస్థితి చూద్దాం. సో బిఫోర్ గోయింగ్ టు దాట్, ఎఫిషియన్సీ అనేది మనకు నెససరీ. ఎఫిషియన్సీ ఎలా అంట, ఇతను 60% కదా, 60% ఈజ్ నథింగ్ బట్ 3/5. 60% అంటే 3/5 అంటే ఏంటి, అనిల్ వచ్చేసి 5 అయితే 3 వచ్చేసి రాకేష్ ఉంటాడు అన్నది లాజిక్. వెరీ వెరీ సింపుల్. ఎఫిషియంట్కి డేస్కి రెసిప్రోకల్ రేషియో ఉంటుంది ఆల్వేస్. సో ఎఫిషియన్సీ రేషియో అండ్ డేస్ రేషియో ఈజ్ రెసిప్రోకల్. రెసిప్రోకల్ దట్ మీన్స్ E1 is to E2, మీకు ఫార్ములా లాగా కావాలి అంటే D1 is to D2 is to D1. సో ఇది రివర్స్లో ఉంటుంది. సో 3 చాక్లెట్స్ కాస్ట్ 24 అయితే 5 చాక్లెట్స్ ఎంత, 3 8 టైమ్. సో ఇది 40 డేస్ అనేది క్లియర్గా మనకు తెలుస్తుంది. హౌ మెనీ మోర్ డేస్ అండ్ దట్ టు తను 24 కంటే ఎక్కువనా, లేకుంటే 1/3 డేస్ కంటే ఎక్కువనా, లేకుంటే బ్యాలెన్స్ వర్క్ తనకి 8 డేస్ వర్క్ ఆల్రెడీ అయిపోయింది? వాట్ ఎగ్జాక్ట్లీ అ క్వశ్చన్? ఫస్ట్ లెట్ మీ నో వాట్ ఎగ్జాక్ట్లీ ద క్వశ్చన్. సో హియర్ ద క్వశ్చన్, యాక్చువల్ క్వశ్చన్, హౌ మెనీ మోర్ డేస్ విల్ అనిల్ టేక్ టు కంప్లీట్ ద జాబ్? సో లెట్ మీ నో వాట్ యూ అండర్స్టూడ్. ఎవరికైనా అర్థం కాకుంటే టైప్ డి ఇన్ ద కామెంట్ బాక్స్. ఓకే, మీకు బాగా అర్థమైతే యూ క్యాన్ టాక్, నో ప్రాబ్లం. లేదు కంటిన్యూ చేయాలి. ఎస్ శివ, ఎస్ టెల్ మీ. అర్థమైంది సార్, ఏం కావాలి సార్ మీకు ఇప్పుడు? నాకు కావాలి కాదు, మీకు ఏం అర్థమైంది అది చెప్పమని చెప్పేది. అంతే సార్, మనము ఆల్రెడీ మనకి 1/3 వర్క్ 8 డేస్ లో చేస్తాను తెలుసు కాబట్టి టోటల్ వర్క్ చేయాలంటే 24 డేస్ లో అవుతుంది. ఎస్, రాకేష్ 60% ఎఫిషియెంట్ కాబట్టి అతనికి చేయడానికి 40 డేస్ అవుతుంది. అవును. సో మనం ఇప్పుడు అతన్ని తను ఎంప్లాయ్ చేస్తున్నాడు కాబట్టి ఇంకా రిమైనింగ్ వర్క్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది అని అడిగాడు.
అవును అంటే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఏది చెప్పాలి క్వశ్చన్కి ఆన్సర్? అంటే ఇప్పుడు ఆల్రెడీ 1/3 వర్క్ కంప్లీట్ అయిపోయింది. 1/3 అయిపోయింది, వెరీ గుడ్. సో ఇంకా రిమైనింగ్ 2/3 వర్క్ ఉంది. 2/3 వర్క్ ఉంది, కరెక్ట్. 2/3 వర్క్ కి ఇప్పుడు అనిల్ రాకేష్ ఎక్సలెంట్ 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 అనిల్ ప్లస్ రాకేష్ రిమైనింగ్ వర్క్ ఎనీ డేస్ లో వీళ్ళు కంప్లీట్ చేస్తారు, బికాస్ అనిల్ ఎంప్లాయిడ్, ఓకేనా? తను రాకేష్ ని ఎంప్లాయ్గా తీసుకున్నాడు కాబట్టి అనిల్ విల్ ఫినిష్ ద వర్క్. అంటే అనిల్ ఒకడే పనిచేస్తాడని కాదు, అనిల్ రాకేష్ ని ఎంప్లాయ్గా తీసుకున్నాడు, రాకేష్ విల్ వర్క్. బట్ వర్క్ ఎవరు కంప్లీట్ చేస్తున్నారు అంటే అనిల్ కంప్లీట్ చేస్తున్నాడు. బట్ ఎవరెవరు వర్క్ చేస్తున్నారు అంటే అనిల్ యాజ్ వెల్ యాజ్ రాకేష్ బోత్ ఆర్ వర్కింగ్ టుగెదర్. అయితే టోటల్ డేస్ కావాలి అంటే 24 and 40 డేస్ అయితే 24 and 40 ఎల్సిఎం ఈజ్ 120. ఎల్సిఎం ఈజ్ 120, ఇది టోటల్ 8. సో 120/8, సో ఇట్స్ అ 15 డేస్. సో రోజుకు ఎంత వర్క్ వీళ్ళు చేయగలుగుతారంటే 1/15 చేయగలుగుతారు అనిల్ ప్లస్ రాకేష్. 1/3 వర్క్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి 10 డేస్లో వీళ్ళు ఫినిష్ చేయగలుగుతారు మిగతా వర్క్. ఎందుకంటే 1/3 తీసేసాం, దీంట్లో 1/3 ఫైవ్ డేసే, అండ్ 2/3 ఉంటుంది. లేదా 2/3 డైరెక్ట్గా కనుక్కుంటామా, 2/3 × 15 అగైన్ యూ విల్ గెట్ 10 డేస్. సో ఆన్సర్ ఈజ్ 10 డేస్. ఇఫ్ యు ఆర్ క్లియర్, వెరీ క్లియర్, టైప్ వి ఇన్ ద కమెంట్ బాక్స్. 10 డేస్ అనేది ఓన్లీ అనిల్ దా, అనిల్ అండ్ రాకేష్ దా సార్? ఓన్లీ అనిల్ దే, కానీ రాకేష్ ఎంప్లాయీగా పనిచేస్తాడు అనిల్ దగ్గర. ఎందుకు ఇక్కడ ఏం చెప్పాము, ఎంప్లాయీస్ రాకేష్, రాకేష్ ను హీ మీన్స్ హూ, హీ ఈజ్ అనిల్. అనిల్ అనే అతను, అదే మనం ఇంతకుముందు ఫస్ట్ క్వశ్చన్ అడిగేటప్పుడే క్వశ్చన్ చదివింది, సెకండ్ టైం కొంచెం వెయిట్ చేసి చదివి చెప్పమని చెప్పింది. ఓన్లీ రీజన్ ఈస్ దట్స్ ఇట్. అనిల్ వర్క్ చేస్తున్నాడు కానీ రాకేష్ ని ఎంప్లాయ్గా తీసుకున్నాడు. సో అనిల్ ఎప్పుడు ఫినిష్ చేస్తాడు అంటే నౌ ఇట్ మీన్స్ దట్ రాకేష్ హెల్ప్ తీసుకున్నాడు కాబట్టి ఎంత టైం పడుతుంది అనేది విషయం. సో ఆర్ యూ క్లియర్? దట్స్ ఇట్. అనిల్ ది సపరేట్ గా అయితే వేరు, అనిల్ ది సపరేట్ గా అయితే 16 డేస్ అవుతుంది, అది దట్ ఈస్ డిఫరెంట్. 16 డేస్ అవుతుంది, ఇది 8 కాబట్టి 8 × 2 = 16, ఆన్సర్ ఓవర్. కానీ ఆప్షన్స్లో లేదు అది, ఎందుకంటే క్వశ్చనే అది కాదు. ఒకవేళ మిమ్మల్ని ఇంకా ట్విస్ట్ చేయాలంటే ఆ 16 ఆప్షన్ ఇచ్చేసేవాడు. ఆర్ యు క్లియర్? ఓకే, వాట్ అబౌట్ అదర్స్? మహబూబ్ బాషా, అరవింద్, ఓకే, మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఏ కెన్ నిట్ ఎ పెయిర్ ఆఫ్ సాక్స్ ఇన్ 3 డేస్. సో సాక్స్ను అల్లేదానికి ఒక 3 డేస్ పడుతుందంట ఏకైతే. ఏ కెన్ నిట్ 3 డేస్ అండ్ బీ కెన్ నిట్ ద సేమ్ ఇన్ 6 డేస్. సో ఇఫ్ దే నిట్టింగ్ టుగెదర్ ఇన్ హౌ మెనీ డేస్ దే విల్ నిట్ 2 pairs ఆఫ్ సాక్స్. సో ఇది 1 pair అయితే 3 డేస్, సో ఇది కూడా అంతే 1 pair. 1 pair కాస్త 2 pair అయిపోయింది, అంటే 1 work కాస్త 2 works అయిపోయాయి అనే లాజిక్ మనకు తెలియాలి, రైట్? సో దీనికి 1 is double ద అదర్, ఒకటి 3 డేస్, ఒకటి 6 డేస్, డైరెక్ట్గా వితిన్ 2 seconds లో 6/3 2 డేస్, 2 × 2 = 4 డేస్ అని ఆన్సర్ చెప్పేయచ్చు. ఆన్సర్ ఈజ్ ఓవర్. సో టిల్ నౌ మీకు కాన్సెప్ట్స్ తెలియాలి కాబట్టి ఐఎమ్ జస్ట్ గో ఆన్ ఎక్స్ప్లెయినింగ్. సో 1 ఇట్లా దీనికి ఇట్లా ఎల్సిఎం తీసుకోవాలి, డివైడ్ చేయాలి ఎఫిషియన్సీని. బట్ అటెంప్టింగ్ ద ఎగ్జామ్ ఈజ్ డిఫరెంట్. ఎలా, ఏం చేసాం ఇక్కడ అంటే 1 is double ద అదర్, ఫైనల్గా కనుక్కోవాల్సింది 3 and 6 అంటే 6 LCM అవుతుంది, 3 అంటే 2 అవుతుంది, 6 అంటే 1 అవుతుంది, ఇది యాడ్ చేస్తే 3 అవుతుంది, అండ్ 6/3 అంటే ఇది 2 డేస్ అవుతుంది. ఈ 2 డేస్ ఎవరికి అవుతుంది, ఏ అండ్ బి వర్క్ చేస్తే. కానీ ఇది 1 pair కైతే 1 pair కాదు, నాకు 2 pairs కావాలి. 1 pair అయితే 2 డేస్ పట్టింది కాబట్టి 2 pairs అయితే 4 డేస్ పడుతుంది అన్నది లాజిక్ నాకు క్లియర్గా అర్థమవుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్ టైప్ సిఎల్ఆర్ ఇన్ ద కమెంట్ బాక్స్. ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్ టైప్ సిఎల్ఆర్ ఇన్ ద కమెంట్ బాక్స్. దిస్ ఈస్ వెరీ వెరీ సింపుల్, రైట్? యా, దట్స్ ఇట్. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద టైమ్ అండ్ వర్క్ ప్రాబ్లమ్స్, అండ్ ఇంకొక చాప్టర్ని స్టార్ట్ చేద్దాం. ఓకే.